కళ్యాణం జ్యోతిషాలయం ద్వారా నవగ్రహ జపాలు యూట్యూబ్ ఛానల్ని మీ ముందుకు తీసుకురావటం జరుగుతూ ఉంది ఈరోజు టాపిక్గా మలబద్ధకం అనే రోగం ఏ గ్రహం వల్ల వస్తుంది మలబద్ధకం అనే సమస్యకు జ్యోతిష్య రెమెడీగా మరికొన్ని విషయాలను అయితే ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది మలబద్ధకం అనే రోగం సర్వ రోగాలకు నిలయం ఈ మలబద్ధకం అనే రోగాన్ని శాస్త్ర పరిశీలన ద్వారా పరిష్కరించుకోవటానికి కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి దీనికి కారకుడిగా ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం కారణంగా మలబద్ధకం అనేది ఏర్పడుతోంది సహజంగా మలబద్ధకం అనేది శనిగ్రహ కారకాల్లో ఒకటిగా ఉంది శనిగ్రహ అననుకూల కారణాల వల్ల దీని ప్రభావం అధికంగా ఉంటుంది శరీరం లోపల మాలిన్యాలను నిల్వ చేయటంలో శని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది ఇటువంటి ప్రభావానికి కారకునిగా ఉన్నటువంటి శనిగ్రహం కన్యారాశికి ఏ విధంగానైనా శనీశ్వరుని యొక్క సంబంధం ఏర్పడినప్పుడు అంటే స్థితికృత్యావశాతు కానీ లేదా సిగ్నిఫికేటర్గా ఉన్నట్లయినా లేదా ఏ విధంగానైనా సంబంధాన్ని కన్యాధిపతితో కలిగినప్పుడు మలబద్ధకం అనే సమస్య ఉత్పన్నమవుతుంది జ్యోతిష్యంలో అనేక జాతకాల పరిశీలన ద్వారా కూడా ఈ మలబద్ధక సమస్యను చాలా సులువుగా పసిగట్టవచ్చును కాబట్టి ఎప్పుడైతే శని యొక్క దృష్టి లేదా సంబంధం లేదా స్థితి కన్యారాశితో ముడిపడి ఉంటుందో వారిలో డెబ్భై శాతం వరకు మలబద్ధకం అనే సమస్య ఉత్పన్నమవుతోంది ఇటువంటి పరిస్థితుల్లో శని రాహువు లేదా కేతువుల్లో ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నట్లయితే మలబద్ధకం అనే సమస్యకు మరింత జటిలం ఏర్పడి తద్వారా రోగగ్రస్తులుగా మార్చేస్తుంది ఈ మలబద్ధకం అనే సమస్యకు జ్యోతిష్య రెమెడీగా రాగి తీగలతో గులుసుగా తయారు చేయబడిన మలత్రను ధరించడం ద్వారా కొంత ఉపశమనాన్ని కలిగించుకోవటంతో పాటుగా గ్రహశాంతిని చేయించుకోవటం ద్వారా కూడా ఈ మలబద్ధకం అనే సమస్యను నివారణ చేసుకోవచ్చు ఈ నవగ్రహ జపాలు యూట్యూబ్ ఛానల్లోని మా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి గౌరవప్రదమైన కామెంటు చేయండి